అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు నేను నా బాక్యాల్లో సీజన్ ఎండింగ్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇంచుమించు అక్టోబర్ సెకండ్ వీక్ నడుస్తుంది ఇంకా నవంబర్ అయితే చాలా చల్లగా అయిపోతుంది కూరగాయ చెట్లు అన్నీ కూడా పోతాయనమాట సో ఉన్న కూరగాయలన్నీ కోసేస్తున్నాను మధ్యలో కాస్త టెంపరేచర్ అంటే మరీ పడిపోవట్లేదండి కాస్త వామ్గా ఉంటుందన్నమాట సో కూరగాయలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కానీ ఉన్న కూరగాయలు అన్నీ కూడా కోసేస్తున్నాను నా బ్యాక్ యార్డ్లోకి నేను రాక ఇంచుమించు బాగానే చాలా సమయం అయింది నాకు కోవిడ్ వచ్చిన మధ్యలో అయితే ఆ టూ వీక్స్ అసలు నేను బ్యాక్ యార్డ్లోకి రాలేదన్నమాట సో మళ్ళీ ఇప్పుడిప్పుడే చిన్నగా రావడం స్టార్ట్ చేశాను సో అన్ని కూరగాయలు వెతికేస్తూ ఉన్నాను అసలు కాకరకాయ అయితే అసలు కనిపించని కనిపించవు ఆ పొద్దులలో లేత వర్ణము ఆకుల లేత వర్ణం రెండు కలిసిపోయినట్లు ఉంటాయన్నమాట కానీ ఈ చెట్టు మీద కాయలైతే అంత చేదనిపించవండి భలే త్వరగా ఉడికిపోతాయి ఇంకా ఆర్గానిక్ అండ్ కూరగాయల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా త్వరగా ఉడికిపోతాయి దీని రుచి కూడా వేరే ఉంటుంది సో కూరగాయలన్నీ వస్తుంటే ఇంకొక పక్కన మా బ్యాక్ యార్డ్లో అన్నమాట తిరుగుతూ ఉంది చూసారా ఈ బీరకాయని ఎలా తినేసిందో బీరకాయ దోసకాయ బెండకాయ ఇవన్నీ తినేస్తూ ఉన్నాయి అసలు ఇదైతే దోసకాయ పిందల్ని బ్రతకనీయట్లేదు చూసారా ఎలా ఉన్నాయో అసలు ఆ పైన పాట అంత కురుక్కు తినేస్తుంది పోనీ కాయ అంత తింటుందా అంటే లేదనమాట కొంచెం కొంచెం అలా చూసారా దీని మీద చూడండి అక్కడ అంత కొరికి పెట్టేసింది అంతే అసలు నేను ఇన్ని ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను నా గార్డెన్లో ఎప్పుడు ఉడత రాలేదు ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట ఎందుకు అంటే ఉడత ఇది చూడండి బెండకాయ నేను సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట దానికి అట్రాక్ట్ అయ్యి వచ్చినాయనమాట ఆ సన్ఫ్లవర్ ఏదైతే ఉంటుందో డ్రై అయ్యాక మొత్తం ఆ కోమ్ మొత్తం తినేసి వెళ్ళిపోతూ ఉండేది నా బ్యాక్ ఉన్న సన్ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా అదే తినడం స్టార్ట్ చేసింది మొత్తం క్లీన్ చేసి పట్టింది అనమాట కానీ యా అడప తడప అన్ని కూరగాయలు కాదు బట్ అన్నీ అలా టేస్ట్ చేసి వదిలిపెట్టేది మొత్తం తినేది కాదు బట్ కొన్ని కూరగాయలు కూడా పొదలలో ఏవైతే దాచుకొని ఉన్నాయో అవి మిగిలిపోయాయి ఈ బీరకాయలు అయితే చాలా చాలా రుచిగా ఉన్నాయండి అసలు ఇవన్నీ మన నాటు వెరైటీ అనమాట నాటు అంటే మన ఇదొక వెరైటీ అనుకోండి దీన్ని మేము మా మా దగ్గర మేము ఎక్కువ నాటు రకం అని అంటాము పొడుగు పొడుగుగా ఉంటాయి అవి కాకుండా కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ అనమాట అంటే దీంట్లో ఎక్కువ కండ ఉంటుంది విత్తనం తక్కువగా ఉంటాయన్నమాట ఈ వెరైటీలో కానీ ఇప్పుడు సీజన్ ఎండింగ్ కదా ఇప్పుడు బోల్డ్ అన్ని బీరకాయలు వస్తాయి అసలు ఎన్ని కాయలు అంటే నేను ఎందరికి ఇచ్చేసానో ఈ బీరకాయలు అయితే బోల్డ్ అన్ని కాయలు ఇంచుమించు నేను ఒక పది నుండి పదమూడు కేజీలు బీరకాయలు కోసాను అన్నమాట అంటే ఈరోజు కాదు నార్మల్గా ఈ సీజన్ ఎండింగ్లోనే చాలా ఫ్లాట్స్ రావడము కాయలు కాయలు చెట్టు నిండా కూడా బోల్డ్ అన్ని కాయలు వచ్చేసాయి అసలు ఇవి ఇంత లావుగా ఉన్నా అవి ముదరట్లేదు అనమాట చాలా లేతగానే ఉంటున్నాయి నేను అంత లావుగా ఉంటే కాయలన్నీ ముదురుతాయేమో అని అనుకుంటూ ఉండే బట్ ఈ రకంలో మాత్రం అంత లావుగా ఉన్నా కూడా చాలా రుచికరంగా ఉన్నాయి ముదురు లేదు అసలు ఎంతో ఎండిపోతే తప్పితే ఆ ముదురుతనం అనేది ఈ బీరకాయలలో కనిపించిందనమాట సో ఎంతైనా మన ఇంట్లో మందులు లేకుండా పెంచుకునే ఆ కూరగాయల రుచి వేరుంటుందండి ఆరోగ్యంకి ఆరోగ్యంగా ఉంటుంది ఆనందానికి ఆనందంగా ఉంటుంది బ్యాక్ రాగానే అలా గ్రీన్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిక్కుడుకాయలు అయితే ఇంకా అసలు చిక్కుడుకాయల సంగతి చెప్పని వద్దండి బోల్డ్ అని కాయలు మధ్యలో ఒకరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు క్యాటర్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి గొంగులు పురుగులు క్యాటర్ అంటే గొంగులు పురు గొంగులి పురుగులు కదా అవి అసలు వాటిని కంట్రోల్ చేయడం అంటే అవి కనుక ఎక్కువ నెంబర్స్ ఉంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పచ్చండి కానీ తక్కువ కనుక ఉంటే వాటిని పిక్ చేసేసి సోపీ వాటర్లో వేయచ్చు లేదు అంటే కింద ఒక థిన్ ఫాయిల్ అలాంటిదంతా పరిచేసి అంటే స్ప్రెడ్ చేసి అక్కడ క్యాటర్ పిల్లర్ రిప్లాంట్ పెట్టచ్చట లేదు అంటే మీకు మార్కెట్లో బోల్డ్ అన్ని స్ప్రేస్ దొరుకుతాయండి ఆర్గానిక్ వంటి ఆర్గానిక్ కూడా దొరుకుతాయి అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి మీరు సో అలా మీరు కంట్రోల్ చేయొచ్చు నాకైతే ఎప్పుడు ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు ఇక్కడ నా బ్యాక్యార్డ్లో సో నా ఆ ట్రీట్మెంట్ కూడా నేను ఎప్పుడు ఇవ్వనే లేదన్నమాట సో క్యాటరీ పిల్లర్స్ అనేది అసలు అవి సహజం అండి మా ఊరిలో అయితే మా ఇంట్లోనే చెట్టు ఉండేది చలికాలం వచ్చాయంటే కొన్ని వందల గొంగలి పురుగులు ఆ చెట్టుని అటాక్ చేసేటివి అనమాట అసలు బోళ్ళను వచ్చేసేవి వచ్చేసేటివి కానీ అసలు నా బ్యాక్యాడ్లో అలాంటి ప్రాబ్లం అనేది లేదు కానీ చిక్కుడుకాయలు మాత్రం మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తాం ప్రతి ఇయర్ కూడా అసలు చాలా అంటే చాలా ఒక ఈజీగా మోర్ దెన్ టెన్ కేజెస్ చిక్కుడుకాయలు నా బ్యాక్యాళ్ళలోనే వచ్చేస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి సొరకాయ సొరకాయ అసలు ఈసారి మొత్తం బ్యాక్యార్డ్లో అన్నీ కూడా అంటే వెజిటేబుల్స్ కానివ్వండి లీవ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అసలు పోయిన సారంత గ్రేట్ లేవండి చాలా చాలా తక్కువ ప్రొడక్షన్ ఉంది ఏమైందో తెలీదు చాలా తక్కువ అసలు ఎప్పుడూ నాకు సీజన్ స్టార్టింగ్లో నుంచి బీరకాయలు సొరకాయలు చిక్కుడుకాయలు ఆకుకూరలు ఇవన్నీ అసలు నేను ఈ సిక్స్ మంత్స్ కూరగాయలే కొనను అలాంటిది ఈ ఇయర్ మాత్రం అస్సలు కూరగాయలు ఏమీ కూడా సరిగ్గా లేవు కానీ అడపో తడపో సీజన్ ఎండింగ్లో అంటే ఇప్పుడు బాగా వస్తున్నాయి అన్నమాట అంత ఎండలు కూడా లేవు మరీ వేడిగా లేదు మరీ చల్లగా లేదండి వెదరు బాగుంది కానీ ఈ ఒక నిన్న మరీ చల్లగా అయిపోయింది తొమ్మిది డిగ్రీలు అలా వెళ్ళింది సో ఈరోజు కూడా ఇంచుమించు అలానే ఉండిందనమాట సో సీజన్ ఎండింగ్లో ఇవ్వండి నేను నేను కోసిన కూరగాయలు అన్ని చిన్న చిన్న పిందలేమో అలానే వదిలేశాను ఇంకా కొన్ని కోయలేదు కూడా ఓపుకున్నంత వరకు కోసాను అన్నమాట కానీ దోసక చెట్టు ఇంచుమించు పోవడానికి రెడీగా ఉంది సో ఇది వచ్చేసి నేను ఇది సాయంత్రం పూట హార్వెస్ట్ చేసిన మన మొరింగా లీవ్స్ అండి అంటే మొనక్కాడ ఆకులనమాట నేను ఈ చెట్లన్నీ వేసింది కాయల గురించి కాదు నాకు ఆకులే కావాలి నేను మునక్కాయ కంటే మునక్కాయతో మునక్కాయలో కంటే కూడా ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ ఆకుని నేను సీజన్ ఎండింగ్లో పొడి చేసి పెట్టేసుకుంటాను సో అన్ సీజన్లో నాకు తినడానికి ఇంట్లో ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇక్కడైతే మీకు కొన్ని కొన్ని షాప్స్లో మునక్కాయ పౌడరు క్యాప్సల్స్ కానివ్వండి జ లేదంటే ఉత్త పౌడర్ కానివ్వండి అలా కొట్టేసి పెట్ అంటే అలా తయారు చేసి మీకు షాప్లలో అమ్మేస్తూ ఉంటారు మనమైతే ఇంట్లో అలా ఫ్రెష్గా ఆర్గానిక్ మునగాకుతోటి ఇలా పొడి చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇది అలా కలిపేసుకొని కాస్త నెయ్యి ఈ పొడి వేసుకొని అలా తినేస్తే ఆహా చాలా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా చలికాలంలో అయితే ఇంకా బాగుంటుంది సో యా నేను సీజన్ ఎండింగ్లో అన్నీ ఇలా తయారు చేసి పెట్టేసుకుంటానన్నమాట ఆకులన్నీ కూడా అలా కట్ చేసేసి పెట్టేసుకొని మధ్య మధ్యలో పప్పు పచ్చడి పొడి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాను కానీ మనం ఎంత బయటకున్నా ఇంట్లో ఒక రెండు కూరగాయలు అలా పండించి వండుకున్న వాటి రుచే వేయండి ఆ ఉడకడం కానివ్వండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది సొరకాయ మనం కోసాను కదా దీన్ని నేను హల్వా కూడా చేసేసుకున్నాను మనం బ్యాక్ అంటే ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్ కూరగాయలు లాంగ్ టైం మనము కూలర్లో ఉండవండి త్వరగా పాడేతూ అన్నమాట సో అయినా ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే అలా తీసుకొచ్చి అలా అలా చక్కగా వండేసుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటాయి అన్నమాట సో ఇవ్వండి నా సీజన్ ఎండింగ్ హార్వెస్ట్ అనమాట సో ఇవి ఈరోజు కబుళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్